బాగుందా, జ్యువెలరీ బాగుందా, ఏంటి డ్రెస్ జ్యువెలరీ అని కంగారు పడుతున్నారా? నేనేం కలెక్షన్ చేయట్లేదు, కేక్ చేయడానికి వచ్చాను. ఇది ఈ డ్రెస్ కానీ ఈ జ్యువెలరీ కానీ నేను కలెక్షన్స్లో చూపించలేదన్నమాట. సో అందుకని కొంచెం ఎక్సైట్మెంట్లో అలా చెప్తాను. దీని గురించి నేను తర్వాత చెప్తా. అందరూ లైవ్లో రవి చేత నేను కేక్ కట్ చేయించాను దాని గురించి అడిగారు కదా. యాక్చువల్గా అది కేక్ కాదు, అది పుడ్డింగ్. సో దాని రెసిపీ ఈరోజు నేను చెప్పబోతున్నాను. దానికి కావాల్సిన ఐటమ్స్ ఒక నిమిషం. ఇంతవరకు ఎవరైతే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోలేదో సబ్స్క్రైబ్ చేసేసుకోండి. అలాగే కింద ఉన్న బెల్ సింబల్ క్లిక్ చేస్తే మా నోటిఫికేషన్స్ మీకు వచ్చేస్తాయి. సో ఇప్పుడు నేను ఐటమ్స్ ఏం కావాలో చెప్తాను. ద మెయిన్ ఐటమ్ ఏంటి అంటే చైనా గ్రాస్ అండి. ఇది మనకి సూపర్ మార్కెట్స్లో దొరుకుతుంది. రత్నదీప్ కానీ ఏదైనా హెరిటేజ్ ఎక్కడైనా చైనా గ్రాస్ దొరుకుతుంది. బిగ్ బాస్కెట్లో కూడా దొరుకుతుంది. సో నేను తీసుకున్న చైనా గ్రాస్ స్ట్రాబెర్రీ ఫ్లేవర్. దీంట్లో ఇంకా ఫ్లేవర్స్ కూడా ఉంటాయన్నమాట. సో మీరు నచ్చింది తీసుకోవచ్చు. హాఫ్ లీటర్ మిల్క్, షుగర్ ఒక 4 to 5 టీ స్పూన్స్ చాలు. అండ్ డ్రై ఫ్రూట్స్, నేను జీడిపప్పు ఇంకా చెర్రీస్ తీసుకున్నాను. మీ దగ్గర బాదం పిస్తా ఏమైనా ఉంటే ఏమైనా వేసుకోవచ్చు. ఆప్షనల్ అనమాట ఈ డ్రై ఫ్రూట్స్ అనేది, వేసుకోకపోయినా పర్వాలేదు. సో ఇప్పుడు ప్రాసెస్ స్టార్ట్ చేస్తాం. యాజ్ యూజువల్ అండి, మనం ఇప్పుడు పాలు మరిగించుకోవాలి. సో గిన్నె పెట్టుకొని స్టవ్ ఆన్ చేసుకోవాలి. సో ఫస్ట్ గిన్నెలో మిల్క్ వేస్తున్నాను, ఆ తర్వాత స్టవ్ ఆన్ చేస్తా. హాఫ్ లీటర్ చాలు. సో మిల్క్ వేసేసాను, స్టవ్ ఆన్ చేసుకుందాం. ఇది కొద్దిగా పొంగు రావాలన్నమాట. మనకి మరిగే లోపల నేను ఒకటి చెప్తాను, డ్రెస్ గురించి జ్యువెలరీ గురించి చెప్పేస్తాను, లేకపోతే ఏమంటారు పొట్ట పొంగిపోద్ది అంటారు కదా ఆ టైప్లో అనమాట. సో ఈ డ్రెస్ వచ్చేసి నేను డ్రెస్ కలెక్షన్లో ఎందుకు చూపించలేదు అని అంటే నాకు అంత ఫేవరెట్ కాదనమాట. ఆన్లైన్లో తీసుకున్నాను, బట్ ఫినిషింగ్ కానీ స్టిచ్చింగ్ కానీ నాకు అంత అనిపించలేదు. జ్యువెలరీ వచ్చేసి నేను రీసెంట్గా కొన్ని జ్యువెలరీ తీసుకున్నాను. సో ఆ జ్యువెలరీ కలెక్షన్ కూడా మీకు చూపిస్తాను. ఒకవేళ ఈ జ్యువెలరీ గురించి అనంటే అది డిస్క్రిప్షన్లో ఇస్తాను. మీతో మాటల్లో పడి పాలు పొంగిపోయాయి అనుకోండి, కొంచెం ఒక్క 5 మినిట్స్ చూసుకుందాం దగ్గరుండి, ఎందుకంటే పాలు టపక మనం పొంగిపోతూ ఉంటాయి. సో 5 మినిట్స్ వెయిట్ చేద్దాం. సో మనకి ఇప్పుడు పాలు మరిగిపోయాయి. స్టవ్ కొంచెం సిమ్లో పెట్టుకోండి, ఎందుకంటే టప్ మన పొంగిపోతాయి కాబట్టి. సిమ్లో పెట్టుకొని మనం ఈ చైనా గ్రాస్ దీంట్లో యాడ్ చేసుకోవాలి. సో మనం చైనా గ్రాస్ ఈ ప్యాకెట్ ఉంది కదా, ఇది ఇందులో వేస్తూ కలుపుతూ ఉండాలి. నేను ఆ రోజు మీకు లైవ్లో చూపించింది ప్లెయిన్ అనమాట, చైనా గ్రాస్ అంటే స్ట్రాబెర్రీ ఫ్లేవర్ కాదు. నాకు ఇప్పుడు స్ట్రాబెర్రీ ఫ్లేవర్ దొరికింది. సో ఐఎమ్ యూజింగ్ దిస్. ప్యాకెట్ మొత్తం వేసేసుకోవాలి. వేసేసుకొని ఉండలు కట్టకుండా కొంచెం కలుపుకోండి. స్మెల్ అయితే బాగుంటుంది. స్ట్రాబెర్రీ మా ప్రభంజనకు కూడా చాలా ఇష్టం. సో దీంట్లో ఒక 4 to 5 టీ స్పూన్స్ షుగర్ వేస్తున్నాను. ఒకవేళ మీకు అవసరం లేదు అని అనుకుంటే యూ కెన్ స్కిప్ అన్నమాట, ఆల్రెడీ దాంట్లో షుగర్ ఉంటుంది. బట్ నేను కొంచెం స్వీట్నెస్ కోసం 4. సో 4 టీ స్పూన్స్ షుగర్ వేసాను. ఇది కొంచెం డైల్యూట్ అయ్యేలాగా కలుపుకోండి. సో కాసేపు ఒక 4 to 5 మినిట్స్ మనకి షుగర్ కరిగేంత వరకు కలుపుకోండి. చాలా సింపుల్, దగ్గరుండి చూసుకోవాలన్నమాట, లేకపోతే ఇదిగోండి ఇలా పొంగిపోతూ ఉంటాయి. సిమ్లో పెట్టుకొనే చేసుకోండి. సో మనం ఒక 3 సార్లు పొంగేంత వరకు మరిగించుకుంటే చాలు అన్నమాట. ఈ రెసిపీ మీరు చూసాక ఏంటి ఇంత సింపులా అని అంటారు, బట్ పిల్లలు మాత్రం అమ్మ కావాలి కావాలి అని అంటారు. దే విల్ ఎంజాయ్ ఈటింగ్ దిస్. బాగా నచ్చుతుంది అన్నమాట. సో అయిపోయింది, నేను స్టవ్ ఆఫ్ చేస్తున్నాను. చక్కగా చూసారా, మనకేమీ థిక్ ఏం అవ్వదు, జస్ట్ ఇలా పాలల్లాగే ఉంటుందన్నమాట. కొంచెం మహా అయితే మీకు ఆ లైట్ థిక్నెస్ వస్తుంది. ఇప్పుడు దీన్ని ఏదైనా ఒక బౌల్లో కానీ లేదంటే మీరు ఇలాగే ఉంచుకుంటానంటే ఇలా ఉంచుకోవచ్చు. నేనైతే ఇలాంటి గ్లాస్ దాంట్లో వేస్తున్నాను, ఇలాంటి తీసుకున్నానమాట. ఇందులో మీరు వేసేసుకొని కొంచెం రూమ్ టెంపరేచర్ వచ్చిన తర్వాత మీరు ఫ్రిడ్జ్లో ఒక 1 to 2 అవర్స్ పెట్టేసుకుంటే మన కేక్ రెడీ అయిపోతుంది. ఐఎమ్ సారీ, పుడింగ్ రెడీ అయిపోతుంది. సో దీన్ని ఇప్పుడు ట్రాన్స్ఫర్ చేసుకుందాం. మీరు ఇది కావాలనుకుంటే ఇలాగా చాక్లెట్ మౌల్స్లా ఉంటాయి కదా, వీటిలో కూడా వేసుకోవచ్చు. సో ఏదైనా పార్టీస్ అయినప్పుడు మనకి పిల్లలు అట్రాక్ట్ అవుతారు తినడానికి. సో దీంట్లో కూడా నేను కొంచెం వేసి చూపిస్తాను మీకు. సో నేను మౌల్స్లోకి కూడా వేసేసుకున్నాను. ఇప్పుడు మనం జీడిపప్పు అది వేసుకుందాం.
బేసిక్గా స్ట్రాబెర్రీ కాబట్టి అవసరం లేదు చెర్రీస్ అవి, బట్ ఇఫ్ నీడెడ్ యూ కెన్ అంటే మీరు వేసుకోవచ్చు అనమాట. సో నార్మల్గా మీరు ఇలా వేసేసుకోండి. ఇవి వేసిన తర్వాత చెర్రీస్ అవి మనకి అడుగుకి వెళ్ళిపోతాయి కాబట్టి మనం రివర్స్ చేసినప్పుడు పైకి అందంగా కనిపిస్తుంది. సో జీడిపప్పు వేసేసాను ఇందులో, ఇప్పుడు చెర్రీస్ వేసుకుందాం. చెర్రీస్ నేను కట్ చేయట్లేదు, ట్రేలో ఉన్నదానికి వేసేసాను. మా ఊళ్ళో కూడా మీకు కావాలంటే చెర్రీస్ జీడిపప్పు వేసుకోవచ్చు, కొన్ని కొన్ని వేస్తున్నా. సో చెర్రీస్ జీడిపప్పు వేసేసుకున్నాను, మీకు కావాలంటే వేరే డ్రై ఫ్రూట్స్ కూడా వేసుకోవచ్చు. ఒక 2 అవర్స్ పాటు ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి మనం కొంచెం, ఇది రూమ్ టెంపరేచర్ వచ్చిన తర్వాత అంటే చల్లారిన తర్వాత. సో చల్లారిన తర్వాత ఫ్రిడ్జ్లో పెట్టేస్తాను, ఫ్రిడ్జ్లో పెట్టి 2 అవర్స్ తర్వాత తీసి మీకు చూపిస్తా. 2 అవర్స్ అయిపోయింది, నాకు తెలిసి అంతా సెట్ అయిపోయి ఉంటుంది ఫుడ్డింగ్. సో ఇప్పుడు ఫ్రిడ్జ్లోంచి బయటకు తీసేద్దాం. రెడీ అయిపోయింది. సో ఇప్పుడు మనం దీన్ని ఒక ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. దానికోసం మనకి నైఫ్ కావాలి, ఎందుకంటే ఈ ఎడ్జెస్ మనం లైట్గా ఇలా చూసారా, లైట్గా ఇలా అనేసరికి వచ్చేస్తుంది ఈజీగా. సో ఇలా ఒక ప్లేట్ తీసుకోండి, బౌల్ ప్లేట్ దీని మీద పెట్టుకోండి. ఏ ఇవి సిలికాన్ కాబట్టి మనకి ఈజీగా వచ్చేస్తాయి, ఏం నైఫ్ పెట్టక్కర్లేదు. క్యూట్ ఉన్నాయి కదా, ఇలా చాక్లెట్ మోల్డ్స్లో పెట్టుకుంటే బాగుంటుంది. సో రెడీ అయిపోయింది. ఇది కటింగ్ అయితే నేను ప్రభంజన్ చేయిస్తాను. ఈ ఫ్లవర్స్ ఉన్నాయి కదా, అది తీసి చూస్తా. నేనెందుకులేండి, రవి చేత చేయిద్దాం, నేను చెప్తే నాకు నాది నాకు ఎలాగో నచ్చుతుంది, రవి ఎలా ఉందో చెప్తారు. రవి తేజ్డు నేను పెడతా. బర్త్డే ఇది బాగుందా, ఇది బాగుందా, నాకు పెట్టవా, నేనే తింటానులే. చెర్రీ ఉన్నది కావాలా? ఇది ఇది యాక్చువల్లీ పిల్లలు ఇష్టపడతారు ఇలా తినడానికి. బాగుంది యాక్చువల్గా ఈ స్ట్రాబెర్రీ, దాంట్లో చెర్రీ లేకపోయినా బాగానే ఉంటుంది, ఫ్లేవర్ స్ట్రాబెర్రీ ఉంది కాబట్టి. మా ఆయన తినేస్తున్నారు అలా. ఇందులో జీడిపప్పు ఉంది, జీడిపప్పు ఇంకా బాగుంటుంది. ఎందుకంటే ఆల్రెడీ స్ట్రాబెర్రీ స్వీట్గా ఉంటుంది కదా, సో ఓన్లీ జీడిపప్పు అయితే మనకి. అయ్యో పర్లే, పడేసి ఓన్లీ జీడిపప్పు అయితే. సో ఆల్రెడీ స్ట్రాబెర్రీ స్వీట్గా ఉంటుంది కదా, చెర్రీ కన్నా జీడిపప్పు అయితే బాగుంటుంది అని అనుకుంటున్నాను. వెళ్ళిపోతున్నా చూడండి అసలు. ఇది అమ్మ ఇవి కొన్ని ప్రభంజనకు ఉంచాలి రవి. సో ఈ రెసిపీ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. షేర్ ఎందుకు చేయమంటానంటే ఎవరికైనా ఉపయోగపడుతుంది. అలాగే ఎలా ఉందో కామెంట్స్లో చెప్పండి. సీ యూ ఆల్ ఇన్ నెక్స్ట్ వీడియో. బై బై. ఏటయ్యా తెగ సంబరపడిపోతున్నావు? ఏటేదే, ఎన్నాళ్ళు జనాలు కార్లు బంగ్లాలు వెనక్కి తిరిగేసినారు, ఇప్పుడు దెబ్బకి తిండి గింజలవా పండించే మన ఇలువా తెలిసి వచ్చినది. అంతేలే, ఏదో సమయానికి దేవుడు అన్నీ చూపిస్తాడు.